కొల్చార మండలం చిన్నగన్పూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో నిధుల దుర్వినియోగం విషయం చిలికి చిలికి గానివానలా మారుతోంది. పాలకవర్గ సభ్యులు, సీఈఓల పరస్పర ఆరోపణలతో వాతావరణం వేడెక్కుతోంది. మంగళవారం నాడు కొల్చార మండలం చిన్నగన్పూర్ సొసైటీలో చైర్మన్ నాగయ్య, వైస్ చైర్మన్ రాజాగౌడ్లు పాలకవర్గ సభ్యులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సొసైటీ సీఈఓ చందాపురం సత్యనారాయణరెడ్డి విధులకు ఇష్టానుసారంగా యజ్ఞనామం పెడుతూ రైతుల పట్ల దుర్చుగా ప్రవర్తిస్తున్నారని ఆరు పేర్కొన్నారు. సీఈఓని ఇక్కడి నుంచి బదిలీ చేయాలని ఈ నెల 15న డీసీఓకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. తనపై ఫిర్యాదు చేసినందుకు పాలకవర్గ సభ్యులపై సీఈఓ నిధుల దుర్వినియోగం అభియోగం మోపుతున్నాడని సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 8 లక్షల రూపాయల అభియోగంపై ప్రతి నయా పైసాకు తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ నాగయ్య, వైస్ చైర్మన్ రాజాగౌడ్, డైరెక్టర్లు పుల్లబోయిన మల్లేశం, సోమ నర్సింహులు, కొమ్మల విఠల్ గౌడ్, చందాపురం మధుసూదన్ రెడ్డి, గిరిగల్ల మల్లేశం, పుల్లబోయిన నాగరాజు, బత్తుల మల్లమ్మ, మొగులమ్మ తదితరులు పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ మీడియాకు నమస్కారం. ఒకటి, చిన్నగన్పూర్ చైర్మన్, వైస్ చైర్మన్ మా డైరెక్టర్లతో పాటు మొన్న కొనుగోలు విషయంలో మా సీఓ గారు మొత్తం మాకు అందుబాటులో లేడు. ప్రతిసారి కూడా ఆయన అవకతవకలకు గురి చేస్తూ ఈరోజు వస్తే రేపో ఎల్లుండో కంట పెట్టేస్తాడు. ప్రజలందరి మీద దురుసుగా ప్రవర్తిస్తాడు. నా వల్ల మీరెవరు అని ప్రవర్తిస్తూ ఉంటాడు. అది కాకుండా మేము వరుసలు ఏంటంటే, ఇది కాదు, మనమే అట్లా తప్పు చేయొద్దు అని మేము ఆర్గ్యుమెంట్ చేస్తే మీరెవడరా అది ఇది అని ప్రతి ఇష్టం వచ్చినట్టు బూతుగా ప్రవర్తిస్తూ కాళ్ళ రెగేస్తూ కొడితనికి రావడం జరిగింది. డైరెక్టర్లపైకి వీళ్ళ మీద అది కాదు. ఈయన మాకు రైతుల విన్నపం ఏంటంటే, ఈయన పక్కకు జరగాలి, మాకు సమాధానం చెప్పట్లేదు. లేదు మీరు పక్క జరుగుతారా, సీఓ కప్పై చెప్తారా అని ఆ ఉద్దేశంలో మాకు రైతులు ఒత్తిడి చేయడం వల్ల మేము ఏం చేసామంటే దానికి ప్రత్యామ్నాయంగా డీసీఓ మేడంకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని ఇతని పైన మా సొసైటీ నుంచి, రైతుల నుంచి ఈడికి 50 కంప్లైంట్ ఉన్నాయి. డీసీఓ వారు ఇంత కూడా మాకు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు జరిగిన విషయానికి ఇప్పుడు ఇమీడియట్గా మాకు కావాలని కమిటీ అందరం కలిసి 13 మందికి కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళు యాక్షన్ తీసుకుంటాము, ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేస్తాము, ప్రత్యామ్నాయంగా మీరు ఏమైనా చూసుకుంటారా ఏదైనా చెప్పారు జరిగింది. దీనివల్ల మాకు కావాల్సిన మెయిన్ ముఖ్యంగా కారణం అతను మాకు బదిలీ కావాలి. అతను బదిలీ చేయాలని తెలిసి ఆయనకు ఎక్కడో పొందలేక మా మీద తప్పుడు ఆరోపణలు ఇస్తూ మేమే అవకతవకలు చేసినామని ఆయన చెప్పడం జరిగింది. అలా ఎలాంటి వాస్తవం లేదు. ఎలాంటి వాస్తవం ఉన్నా మేము ప్రతి ఒక్కరము కర్తలం. అది కాకుండా అయితే మాకు ఇప్పుడు ఆయన విషయం మన మేజర్ కావాల్సింది ఏమిటంటే, పిఎస్ఏ చిన్నగన్పూర్ చైర్మన్ మరియు కమిటీ సభ్యుల ముందు, విలేకరుల ముందు కూడా మాట్లాడుతున్నా. ఏంటంటే, నిన్న మా సీఓ గారు మా కమిటీపై, చైర్మన్ వైస్ చైర్మన్ పై కూడా 8,18,000 దుర్వినియోగం చేసినట్టుగా అభియోగం ప్రకటించారు. దాని మీద మేము ఎలాంటి అభియోగం పైనా సిద్ధంగా ఉన్నాం. కాకపోతే అందులో ఎలాంటి తప్పులు లేవు. ఉన్నా కానీ సీఓ ద్వారానే ప్రతి విషయాన్ని ఖర్చు చేయడం, సొసైటీ విషయంలో ఖర్చు చేయడం జరిగింది. దాని విషయం మీదనే చెప్పడం జరుగుతుంది. ప్లస్ సీఓ గారు మరియు సరిగ్గా విధులకు రావడం లేదని చెప్పి ప్రజలపై, రైతులపైన సరిగ్గా సమాధానం చెప్పడం లేదని చెప్తూ, కమిటీ సభ్యులు కూడా సహకరించడం లేదని చెప్తూ దురుసుగా ప్రవర్తిస్తుందని చెప్పి డీసీఓ మేడం గారికి మొన్న 15 నాడు ఒక ఆయన ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి ఒక లెటర్ కూడా కమిటీ తరఫున ఇవ్వడం జరిగింది. దానికి కూడా ఒక వారం రోజులైనా ఎటువంటి స్పందన రాలేదు. కాకపోతే ఇంకా సీఓ గారు ప్రెస్ మీట్ ద్వారా దుర్వినియోగం అని చెప్పి ప్రకటించాడు. దానికి ఎలాంటి దుర్వినియోగం పాల్పడ్డా, ఏం చేసినా ఆయన తెలియకుండా చేయలేదు. ఆఫీస్ సంబంధించిన విషయాలకే వాడుకున్నాము. ఒకవేళ పాల్పడితే మేము చట్టరీతి చేయటం చర్య కానీ సిద్ధంగా ఉంటామని మేము ప్రెస్ మీట్గా చెప్తున్నాను. నమస్తే.